హాయ్ అండి, నేను డాక్టర్ సువర్చలని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. నెలసరికి 14 రోజుల ముందు అండం అనేది విడుదలవుతుందన్నమాట. అది విడుదలైన తర్వాత ట్యూబ్స్లో వెయిట్ చేస్తున్నానుగా, అంటే ట్యూబ్స్లో అది ఒక 8 నుంచి 12 గంటల వరకు అక్కడ బహుశా వీర్యకణాలు అందచ్చు అనేసి అక్కడ ఉంటుంది. దాని లైఫ్ అంతే అనమాట, 8 నుంచి 11 గంటలు. సో అక్కడ ఉన్నంగా వీర్యకణం అనేది విడుదలై అయితే అక్కడ డిపాజిట్ అవుతే, వెజైనలో డిపాజిట్ అవుతే అక్కడ నుంచి స్విమ్ చేసి వెళ్ళడానికి ఇంకొక 6 నుంచి 8 గంటలు పట్టచ్చు. సో అది మిలియన్స్లో అంటే చాలా కోట్లల్లో విడుదలైన బాగున్న స్పర్మ్సే, ఆకారంలో బాగున్నవి, కదలిక బాగున్నవే అక్కడ నుంచి విడుదలై అండం దాకా చేరేటప్పటికి కొన్ని వందలే చేరుతాయి, 100 or 200 స్పర్మ్స్ చేరుతాయి అన్నమాట. అండంలోకి వెళ్ళడానికి మళ్ళీ అదొక మైక్రో లెవెల్లో సెలెక్షన్ అనమాట. అది అండం సెలెక్ట్ చేసుకుంటుందో లేదో స్పర్మ్ డిసైడ్ చేస్తుందో ఏది వెళ్తుందో అది నేచర్కే తెలుసు. సో స్పర్మ్ ఏదైతే అండం దాకా చేరి లోపలికి వెళ్తుందో దాని ఆకారం బాగుండాలి, మోటిలిటీ అఫ్కోర్స్ బాగుండాలి, అంటే కదలిక బాగుండాలి అక్కడ దాకా చేరడానికి. నంబర్స్ బాగుంటేనే కొన్ని వేలల నుంచి కొన్ని వందలే అక్కడ దాకా చేరగలుగుతాయి అనమాట. సో నార్మల్ ఫలదీకరణం ఏంటంటే, ఈ అండం దాకా చేరిన తర్వాత ఎన్నో వీర్యకణాలు దాని చుట్టూత అతుక్కుంటాయి అనమాట. కానీ ఒకటి మాత్రమే, ఒక వీర్యకణము మాత్రమే ఈ దీని ఔటర్ వాల్కి అతుక్కొని దాన్ని డిజాల్వ్ చేసి లోపలికి వెళ్ళగలుగుతుంది. సో మీరు ఈ వీర్యకణం చూసారా, దీంట్లో ఏంటి, ఒక హెడ్ ఉంది, మిడ్ పీస్ అంటాము, నెక్ ఉంది, ఒక టెయిల్ ఉంది, కానీ పనికొచ్చేది ఒట్టి హెడ్డే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న ఈ పార్ట్లో తండ్రి నుంచి వచ్చే డిఎన్ఏ అంతా ఉంటుంది కనుక ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెయిల్ అదంతా వృధా అయిపోతుంది, లోపల ఉన్న డిఎన్ఏ అంతా ఎగ్ లోపలికి తీసుకెళ్ళి అది విడుదలవుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత తల్లి నుంచి వచ్చే జీన్స్ అన్నీ, తండ్రి నుంచి వచ్చే జీన్స్ అన్నీ ఇలా పక్క పక్కన వచ్చి నించుంటాయి అనమాట. ఇందులో అంతా ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఏంటంటే అమ్మ నుంచి వచ్చే పోలికలు, నాన్న నుంచి వచ్చే జీన్స్ అన్నీ కలిసిపోయి అందుకని ఒక యునీక్ ఇండివిజువల్, అంటే ముందు ఎప్పుడు లేని ఇండివిజువల్ తయారవడం జరుగుతుంది అనమాట. అందుకనే అంటాం మనం నాన్న పోలికలు, అమ్మ ముక్కు వచ్చింది, ఈ రంగు వచ్చింది అందుకనే అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఒక యునీక్ ఇండివిజువల్ అంటే ఈ మనిషి ఏదైతే తయారవుతుందో అమ్మలాగా టోటల్గా కాకుండా, నాన్నలాగా టోటల్గా కాకుండా యునీక్ ఇండివిజువల్, కాబట్టి ఇక్కడ నుంచి ఈ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏ రోజైతే అండంలోకి స్పర్మ్ వెళ్ళిందో, వీర్యకణం ఏ రోజైతే వెళ్ళిందో, నెక్స్ట్ డే మళ్ళీ అవి సెల్స్లోకి మారడం, ఆ తర్వాత 5-6 డేస్ తర్వాత గర్భసంచి దగ్గరికి వెళ్ళి అంటే ట్యూబ్స్ నుంచి గర్భసంచిలోకి వెళ్ళి అది అతకడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా మీరు ఏం తెలుసుకున్నారు ఇప్పుడు, నెలసరి బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి, వీర్యకణాల నంబర్ బాగుండాలి, కదలిక చాలా బాగుండాలి, ఆకారం తప్పకుండా బాగుండాలి, లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ జీన్స్ తీసుకెళ్ళాలి, లోపలికి వెళ్ళగలిగే శక్తి ఉండాలి ఆ స్పర్మ్కి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కనుక ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫలదీకరణం అయిన తర్వాత ఆ పిండం ఏదైతే తయారవుతుందో అది గర్భసంచిలోకి అతకడం జరుగుతుంది. మీకు కనుక ఏదైనా సంతానలేమి సమస్య ఉంటే, దీని గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరు రాలేకపోతే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసినా మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.